हाई फ्रेंड्स, नेनु मी चंदुचारी, मीरु चूस्तुन्नारु चारी स्टूड्स। फ्रेंड्स, ई रोज़ वीडियो लो मना आधार कार्ड जेन्युना कादा, नेक्स्ट मना आधार कार्ड अनेदि वालिडिटी अवुतुंदा लेदा, अदि एक्कडैना प्रूफ गा मनमु इस्ते गिना अदि ओके अवुतुंदा लेदा अनेदि पूर्तिगा विवरंगा तेलुसुकुंदाम। अयिते ई आधार कार्ड अनेदि जेन्युना कादा लेक फेका अनेदि तेलुसुकुने मुंदु ना वीडियोस नि मीरु फस्ट टाइम चूस्तुन्नट्लयिते मा चानल नि सब्स्क्राइब चेसुकोंडि, अलागे पक्कन ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన ఆధార్ కార్డ్ అనేది జెన్యునా ఫేకా అనేది ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం। ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బటన్ లో UIDAI అని టైప్ చేయండి। టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి। చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది। ఇక్కడ మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి కనిపిస్తుంది కదా। సో ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మై ఆధార్ అనేది కనిపిస్తుంది। ఇందులో మనకి ఇక్కడ గెట్ ఆధార్, అప్డేట్ యువర్ ఆధార్, ఆధార్ సర్వీసెస్, అంటే మనకు ఈ ఆధార్ సర్వీసెస్ లో ఈ ఆధార్ సర్వీసెస్ లో వెరిఫై అన్ ఆధార్ నంబర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ నంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నంబర్ ని ఇక్కడ ఎంట్రీ చేయాలి। నేను నా ఇక్కడ నా ఆధార్ నంబర్ ని ఎంట్రీ చేశాను చూడండి। చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది, క్యాప్చా కోడ్ ఎంట్రీ చేయాలి। చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ టు వెరిఫై అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి। క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది। అంటే మనకి ఇక్కడ మన ఆధార్ నంబర్ అయితే ఎంట్రీ చేశామో ఆ ఆధార్ నంబర్ డీటెయల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట। సో ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్, ఆధార్ నంబర్ ఇస్ ఎగ్జిస్ట్, ఏజ్ బ్యాండ్ 30 to 40 మధ్యలో ఉంటుంది అన్నమాట। సో జెండర్ మేల్, నెక్స్ట్ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్, మొబైల్ నంబర్ లాస్ట్ 3 digits మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది। సో ఈ విధంగా మనము మన ఆధార్ కార్డ్ అనేది జెన్యునా లేక ఫేకా అనేది ఈ విధంగా మనము ఆన్లైన్లో సెర్చ్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట। ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి। అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।